వితౌట్ లెటర్స్ రాయకుండా కూడా మనం చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఫ్లవర్ ఇచ్చుకొని వదిలేసి మనం పెయింటింగ్ ఇచ్చేటప్పుడు కూడా లెటరింగ్ రాసుకోవచ్చు. నేను ఇలా రెండు చేశాను. బట్ ఇక్కడ మీకు క్యూట్గా ఉన్న డబల్ హార్ట్స్తో ఉన్న ఫోటో ఫ్రేమ్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఇది డబల్ కలరింగ్ కనిపించాలని ఇలా పెట్టుకున్నా ఉంటుంది. బ్యాక్ వైట్ అండ్ ఎదురు ఫ్రంట్ అయితే రెడ్ వస్తుంది అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారు అనుకుంటున్నారండి. ఇక్కడ నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఆల్రెడీ మనం ఫిబ్రవరి 2nd week అయితే ఎంటర్ అయిపోయాం కదా. సెకండ్ వీక్ అనగానే అందరికీ గుర్తొచ్చేస్తుంది వ్యాలంటైన్స్ డే వీక్. సో అందుకని చెప్పి వ్యాలంటైన్స్కి సంబంధించిన ఒక డిఐవైతో అయితే మేము ముందుకు వచ్చాను. నేను క్యూట్ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అనమాట. అవి ఎలా చేయాలి అని చూసే ముందు, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న గంట మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఆన్లైన్లో ఏం పెట్టినా కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఆ లాస్ట్ వీడియోలో నేను మిరాకిల్ ఆయిల్ షేర్ చేశానండి, అది 100% రిజల్ట్స్ ఇస్తుంది. సో జస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్యూట్గా ఉన్న డబల్ హార్ట్స్తో ఉన్న ఫోటో ఫ్రేమ్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఇది డబల్ కలరింగ్ కనిపించాలని ఇలా పెట్టుకున్నాను అనమాట. బ్యాక్ వైట్ అండ్ ఎదురు ఫ్రంట్ అయితే రెడ్ వస్తుంది అనమాట. మీకు ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. అండ్ ఈ రెండు అయితే క్లేతో చేసినా అనమాట. అండ్ దిస్ వన్ వచ్చి క్విల్లింగ్. సో రకరకాలు ఉన్నాయి, మీరు ఏది కంఫర్టబుల్ అనుకుంటే. ఈజీగా చేసేవి కూడా ఉన్నాయి అండ్ కొంచెం మనం క్రియేటివ్ థాట్ పెట్టి క్రియేటివ్ ప్రాసెస్ పెట్టి చేసేవి కూడా ఉన్నాయి. సో ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డే వచ్చి డబల్ హార్ట్స్ ఫ్రేమ్ అండి. నేను టిష్యూ పేపర్ని యూజ్ చేసుకొని హార్ట్ సింబల్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ. దాంతో డబల్ హార్ట్స్ని ట్రేస్ చేసుకుంటున్నాను. దాన్ని నెక్స్ట్ కట్ చేసుకోవడమే. మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఆ టిష్యూ పేపర్ని మధ్యలో ఇంకొక చిన్న దానిలా కట్ చేసుకొని ఫ్రేమ్లా ప్రిపేర్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు, లేదంటే విత్ ద హ్యాండ్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో డ్రా చేసిన తర్వాత ఇంకా కట్ చేసుకోవడమే. ఇదైతే ఫోమ్ షీట్, రెడ్ కలర్ యూజ్ చేశాం కదా. ఈ ఫోమ్ షీట్ మాకు ఎక్కడైనా క్రాఫ్ట్ షోలో దొరుకుతుంది, ఇండియాలో అయితే అమెజాన్లో కూడా మీకు దొరుకుతుంది. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ నైఫ్ యూజ్ చేసి ఇది కూడా డాలర్ ట్రీ నుంచి తెచ్చానండి. ఇంకా ఫ్రేమ్ని అయితే కట్ చేసుకుంటాను. ఇలా డబల్ హార్ట్స్ అనే కాదు, సింగిల్ హార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. త్రీ టైమ్ హార్ట్స్ వస్తాయి కదా, త్రీ హార్ట్స్ కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్లా చూపిస్తున్నాను ఇది. బట్ చాలా క్యూట్గా అనిపించిందండి, నాకైతే చాలా చాలా నచ్చింది ఇది. అండ్ డాలర్ ట్రీలో ఈ క్రాఫ్ట్ సెక్షన్లో ఉన్న ఈ నైఫ్ మాత్రం చాలా చాలా నచ్చింది నాకు. అంటే $1 కదా, 6 వాడు ఎక్స్ట్రా డిఫరెంట్ బ్లేడ్స్ ఇచ్చాడు అనమాట. దట్ వాజ్ అ రియలీ నైస్ డీల్ అనిపించింది మనకి. ఈ నెక్స్ట్ టైం నుండి తప్పకుండా ట్రై చేయండి. ఇంకైతే ఇక్కడ ఫ్రేమ్ రెడీ అయింది కదా, దాని బేస్గా నేను వైట్ తీసుకుంటున్నాను. వైట్ కూడా విజిబిలిటీ ఉండేటట్లు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నానండి నేను. సో లుక్ చాలా బాగుంటుందని చెప్పి. లేదు మీకు అలా వద్దనుకుంటే నార్మల్గా పర్ఫెక్ట్ సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇదైతే 4x6 దానిపైన నేను చిన్న చిన్న వాటిని అనమాట కొలాష్లో పెట్టి చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాను. దాన్ని సెట్ చేసుకొని ట్రేస్ చేసుకొని ఇంకా పిక్ని కట్ చేసుకోవడమే ఫ్రేమ్కి తగ్గట్టు. ఇంకా ట్రేస్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాట్ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఇవి ఫోమ్ షీట్స్ కదా, నార్మల్ గ్లూ అయితే అంటదు. సో హాట్ గ్లూతో అంటించుకొని దాని బ్యాక్ కూడా ఇంకా హాట్ గ్లూన్ చేసేస్తే మనకైతే క్యూట్ ఫ్రేమ్ అయితే. సో సెకండ్ వన్ వచ్చి స్క్వేర్ ఫ్రేమ్ విత్ హార్ట్స్ అనమాట. చాలా ఈజీ అండి. హార్ట్స్ అయితే ఇంకొంచెం కష్టపడాలి, ఇదైతే చాలా ఈజీ. జస్ట్ స్క్వేర్ గీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒకటి బేస్ అవుతుంది, ఒకటి ఫ్రంట్ పార్ట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్లో మనకి ఫోటో పెట్టుకుంటాం కదా, సో ఎడ్జెస్ అంతా కూడా నేను జస్ట్ రౌండ్ చేసుకున్నాను. అండ్ ఇదైతే నా ఫోటో, దానికి తగ్గట్టు
ఎంత సైజులో కావాలి అని చెప్పి జస్ట్ నేను అడ్జస్ట్ తీసుకొని ఇంకా దాన్ని నైఫ్తో కట్ చేసుకోవడమే. సో కట్ చేసుకున్న తర్వాత దానిపైకి చిన్న హార్ట్స్ని అంటే కొంచెం డెకరేటివ్గా ఒక 3-4 హార్ట్స్ అయితే అంటించుకోవడానికి వాటిని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదైతే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ ఫ్రేమ్ అయితే రెడ్ వచ్చింది కదా, బేస్ నేను పింక్ తీసుకున్నాను. అండ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో నేను మీకు హార్ట్స్ తీసుకొని అక్కడ అంటించుకుంటాను అన్నమాట. ఇదైతే చాలా ఈజీ కదండి, తప్పకుండా ట్రై చేయండి. కింద కామెంట్స్లో చెప్పండి మీకే డిఐవై నచ్చిందో. అండ్ ఇదైతే చాలా చాలా ఈజీ అండ్ పిల్లలతో కూడా మనం చేయించండి, వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఏదో ఒక క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. అండ్ బోరింగ్గా ఉన్న ఫ్రిడ్జ్ని మనం అందంగా చేసుకోవచ్చు అన్నమాట. సో థర్డ్ డిఐవైగా క్విల్లింగ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 6 స్ట్రిప్స్ని 5mm స్ట్రిప్స్ని అయితే యూజ్ చేసి వాటన్నిటినీ కూడా టైట్ కాయిల్ చేసుకున్నాను. దాన్ని ఇలా చిన్న వేజ్ లాగా జస్ట్ పుష్ చేస్తున్నాను. మీకు అనుకున్న షేప్ వచ్చిన తర్వాత లోపల షేప్ అలా నిలబడడానికి ఫుల్ గమ్ అయితే అంటించు అండ్ గమ్ని మొత్తం రాయండి, దానివల్ల ఆ షేప్ అలా ఉంటుంది. సో అది ఆరడానికి పక్కన పెట్టేసుకోండి. ఇంకైతే ఆ వేజ్ని మొత్తం ఫిల్ చేయడానికి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక స్ట్రిప్ని 4 పీసెస్గా కట్ చేసుకొని ఒక చిన్న చిన్న దాన్ని ఒక చిన్న చిన్న ఫ్లవర్గా చేసుకున్నాను. ఫ్లవర్కి ముందైతే చిన్న సింబల్ హార్ట్ సింబల్ అయితే అతికించుకున్నా. ఇక్కడైతే నేను మనకి క్రాఫ్ట్ దీంట్లో కానీ ఉంటుంది కదా ఫ్లవర్స్ తాలూకా వైర్, గ్రీన్ కలర్ వైర్, ఆ వైర్ అయితే తీసుకున్నాను, మెటల్ వైరు. వాటిని ఈ ఫ్లవర్స్కి అటాచ్ చేస్తున్నాను గమ్తో అండ్ చిన్న చిన్న గ్రీన్ లీవ్స్. అవన్నీ కూడా ఇంకా సైజ్ తగ్గట్టు కొంచెం బెండ్ చేసుకొని చక్కగా హాట్ గ్లూ చేస్తున్నాను అన్నమాట దానికి. ఇంకా మీకు ఇక్కడ ఇదైతే చాలా పెద్ద వీడియో అయిపోతుందని చెప్పి నేను చాలా చిన్నగా చూపించానండి. ఇది మీకు నచ్చితే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, దీన్ని నేను సింగిల్గా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో మీకు చూపిస్తాను. సో క్యూట్గా ఉన్న వేసి అయితే రెడీ అయిపోయింది. సో 4th వన్ వచ్చి హార్ట్ షేప్ పాంపమ్. పాంపమ్కి ఎలాగైతే మనం చేసుకుంటామో అలానే ఒక 20 ఇదైతే చేతిలో చుట్టుకొని తీసుకోండి. వాటిని మిడిల్లో కట్ చేసుకోండి. ఇకపోతే హార్ట్గా ఈ ఫోమ్ షీట్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను హార్ట్ షేప్లో, దానికి గ్లూ చేసుకుంటూ వెళ్తున్నానండి. కొంచెం తీసుకొని అలా గ్లూ చేసుకుంటూ వెళ్తున్నాను హార్ట్ గ్లూతో. అంతా గ్లూ అయిపోయిన తర్వాత మనం దాన్ని చక్కగా నీట్గా షేప్లో కట్ చేసుకోవాలి. అంతే, హార్ట్ షేప్ పాంపమ్ రెడీ. అండ్ నార్మల్ పాంపమ్ కూడా మీరు చక్కగా మ్యాగ్నెట్ అతికించుకొని దాన్ని కూడా మనం అంటే చక్కగా ఫ్రేమ్స్ని హ్యాండిల్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఇలా హార్ట్ షేప్ రెడీ అయింది కదా. అన్నిటికీ కూడా మనకి ఈ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న మ్యాగ్నెట్స్, అవి అమెజాన్లో కూడా దొరుకుతాయి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను దొరికితే. అండ్ ఇవైతే నేను $1 నుంచి తెచ్చాను, ఇక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. వాటిని హాట్లో చేస్తాను అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డిఐవై ఆఫ్ ది డే క్లేని, ఇది ఎయిర్ డ్రై క్లే అండి. నేను చక్కగా రోల్ చేసుకున్నాను, దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత చిన్న ఫ్లవర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇదేంటంటే మనకి నచ్చిన షేప్స్లో నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది కూడా హార్ట్ షేప్ చేసుకోవచ్చు. నేను హార్ట్ షేప్ కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. ఇదైతే ఇక్కడ నేను ఫ్యామిలీ అన్న వర్డింగ్స్ రాసుకుంటున్నానండి. వితౌట్ లెటర్స్ రాయకుండా కూడా మనం చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఫ్లవర్ ఇచ్చుకొని వదిలేసి మనం పెయింటింగ్ ఇచ్చేటప్పుడు కూడా లెటరింగ్ రాసుకోవచ్చు. నేను ఇలా రెండు చేశాను, బట్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కదా.
అదనమాట. ఇలా ఫ్యామిలీ అని రాసుకున్న తర్వాత చిన్న హార్ట్ సింబల్ని అయితే యాడ్ చేశాను ఇక్కడ. మనం ఏ టూల్స్ లేకపోయినా కూడా ఇంట్లో ఉన్న టూల్స్తో కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను హార్ట్ షేప్ చూడండి, జస్ట్ బ్రష్ని ఇలా బ్రష్ చేసుకొని హార్ట్ షేప్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇదైతే 1.5 డే అలా వదలాల్సి వచ్చింది అంటే డ్రై అవ్వడానికి, ఎందుకంటే అస్సలు మాకు ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంది. సో డ్రై అవ్వడానికి చాలా టైం పట్టిందనమాట. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను, నార్మల్ పాలిమర్ క్లే లాగా పాలిమర్ క్లేస్ ఉంటాయి కదా, అవైతే మనం బేక్ చేస్తాం, అలా చేస్తే ఎలా అవుతుందా అని కూడా నేను ట్రై చేశాను. అది కొంచెం బెడిస్ కొట్టిందనమాట. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను, ఇప్పుడు నేను అలా పెట్టను. ఇది ఎయిర్ క్లే కాబట్టి డ్రై అవ్వడానికి వదులుతానమాట. సో ఇదైతే క్యూట్గా రెడీ అయిపోయింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి, చాలా చాలా బాగా టర్న్ అవుట్ అయింది. అండ్ ఫ్యామిలీ అన్నది ఎప్పుడు కూడా మన ఫస్ట్, ఎప్పుడు కూడా మన వ్యాలంటైన్స్ అన్నీ కూడా మన ఫ్యామిలీతోనే ఉంటాయి కదా, అదనమాట. ఇదైతే ఇంకా డ్రై చేయడానికి వదిలేస్తాను. దీని కలరింగ్ అంతా కూడా నేను నెక్స్ట్ డే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఫుల్గా ఆరిపోయింది. ఇక్కడ రెండు చూస్తున్నారు మీరు, వితౌట్ లెటరింగ్ అండ్ విత్ లెటరింగ్. వితౌట్ లెటరింగ్ అయితే జస్ట్ మీరు కలర్తో నేమ్ రా అంటే లెటరింగ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను బేస్ అయితే పింక్ ఇస్తున్నాను. అండ్ మనకు నచ్చిన కలరింగ్స్ మనకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు అండి. ఇది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను, బట్ దీని టర్న్ అయింది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ని పెట్టలేదనమాట కొత్త ఇంటికి వచ్చిన తర్వాత. దిస్ వాజ్ లైక్ ఫస్ట్ టైం నేను చేశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా, హార్ట్స్ అనేవి ఫుల్గా గ్లూ అవ్వలేదు, అంటే ఆరిపోయిన తర్వాత అవి వదిలిపోయాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ బేస్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను హార్ట్స్ అంటించేటప్పుడు అది కరెక్ట్గా అతికినట్టు లేదు, సో అవి ఊడిపోయాయి. మన హార్ట్ గ్లూ కూడా చేసుకోవచ్చు అండి, అంటే అలా అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఊడిపోతుంది అనుకోండి, మీరు హార్ట్లు కూడా చేసుకోవచ్చు, లేదు అంటే లెటరింగ్స్ని డైరెక్ట్గా మీరు పెయింట్ కూడా చేసేసుకోవచ్చు. అక్కడ ఇక్కడైతే నేను ఎల్లో అండ్ ఆరెంజ్ వచ్చేసి ఫ్లవరింగ్కి అండ్ హార్ట్స్ అయితే రెడ్ ఇచ్చాను అండ్ లెటరింగ్స్ వచ్చి మంచి బ్లూ ఇచ్చాను అనమాట. సో నీట్గా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా సింపుల్. అండ్ దట్ లవ్ సింబల్ ఏమో రెడ్ కలర్ ఇచ్చాను. ఇక్కడ ఇప్పుడు నేను లెటరింగ్స్ని డైరెక్ట్గా లెటర్స్ రాస్తున్నాను దానిపైన వైట్ యూజ్ చేసి. అలా కూడా మనం చేసుకోవచ్చు, అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీ. సో ఈ డిఐవైస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను, తప్పకుండా నచ్చితే కింద లైక్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి. చూసారా ఇదిగో ఎంత బాగా కనిపిస్తున్నాయో. అసలు మై ఫేవరెట్ వచ్చి ఆ క్లే అండ్ దట్ వేస్ అండి, చాలా చాలా బాగా అనిపించినాయి. అసలు చాలా క్యూట్గా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. మీరు అక్కడ చూస్తున్నారా పాంపామ్ నేను యూజ్ చేశాను కదా, అండ్ హార్ట్ పాంపామ్ కూడా, అది దాని షేప్ కూడా బాగానే ఉంది. సో లాస్ట్ అనమాట మీరు చూస్తున్నారు మొత్తం అన్ని డిఐవైస్ మీకు అన్నీ నచ్చాయి అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అండ్ లాస్ట్ చేసిన వీడియో అయితే నేను నా హెయిర్ సీక్రెట్ అంటే మిరాకిల్ ఆయిల్ని అయితే షేర్ చేశాను, మీరు చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అది 100% రిజల్ట్స్ ఉంటుందండి, తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటాను. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, స్టే వెరీ వెరీ సేఫ్ అండ్ హెల్దీ.